हाय हेलो फ्रेंड्स, वेलकम टू फोटोस ऑफ गुरु चैनल। फ्रेंड्स, నేను చెప్పిన విధంగా ఏంటంటే, ఒక నార్మల్ ఇమేజ్ని ఒక డిజిటల్ పెయింటింగ్, కలర్ఫుల్ డిజిటల్ పెయింటింగ్ చేయాలంటే కొన్ని టిప్స్ని ఫాలో అవుతాం. డిజిటల్ పెయింటింగ్ అనేది అంత కష్టమేం కాదు, అలానే అంత సులువు కూడా కాదు. ఇంతకు ముందు క్లాస్లో మనం ఫిల్టర్స్ అప్లై చేయడం వరకు చేసాము, ఇప్పుడు స్మజ్ టూల్ తీసుకున్నాము. స్మజ్ టూల్లో ఏంటంటే చాలా బ్రషెస్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి. ఐ థింక్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, స్కిన్ బ్రష్ రెండు ఉన్నాయి. అందులో నేను ఫస్ట్ బ్రష్ని తీసుకుంటున్నాను. నార్మల్గా నేను ఇంతకు ముందు వీడియోలో సెకండ్ బ్రష్ని యూజ్ చేయడం కోసం చెప్పాను, బట్ ఏంటంటే నేను ఒకసారి ఫిల్టర్ పెట్టి నేను చేసేయట్లేదు. నేను మళ్ళీ మళ్ళీ ఫిల్టర్స్ పెడతాను ఈ ఫోటోకి. అయితే ఒక న్యూ లేయర్ని తీసుకున్నాను. స్మజ్ వాల్యూ అనేది నేను కొంత పెట్టుకున్నాను, మీరు అయితే అబ్జర్వ్ చేయండి. స్ట్రెంగ్త్ అనేది నేను ఎంత పెట్టుకున్నానో బాగా చూడండి, సరేనా? మీకు పర్ఫెక్ట్గా చాలామంది ఏంటంటే ఈ స్టెప్లోనే ఏంటంటే వాల్యూ అనేది ఎక్కువ పెట్టేసుకొని ఈ హైలైట్స్ దగ్గర బాగా రబ్ చేస్తూ అలా దాన్ని ఏమంటారు అలా హైలైట్స్ వచ్చే విధంగా చేస్తారు. బట్ ఏంటంటే మనం ఏంటంటే ఒకే స్టెప్తో అయిపోకుండా మనం ఏంటంటే మళ్ళీ మళ్ళీ స్మజ్ చేద్దాం. ఎందుకంటారా, ఒక ఏదో ఫోటో విధంగా ఉండొద్దు మన వర్క్ అనేది. ఒక ఫుల్ ప్లెజ్డ్ ఒక పెయింటింగ్లా ఉండాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఏంటంటే వర్క్ని మనం కావాలని పెంచుకుంటున్నాం. అవతల వాళ్ళదే అది లైఫ్ టైం మెమరీ కదా. చూడగానే వాళ్ళు ఫీల్ కావాలి, అరే ఎంత బాగుంది పెయింటింగ్, ఎంత అందంగా ఉంది, ఎవరు చేశారా, ప్రాణం పెట్టి చేశారన్న విధంగా ఉండాలి. అలా ప్రాణం పెట్టాలంటే మనం కొంత టైంని వదిలేయాలి. సరేనా, స్మజ్ చేసుకుంటూ వెళ్తున్నాను. కంపల్సరీ స్మజ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ షేప్ ఎలా ఉందో ఆ షేప్లో స్మజ్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని అక్కడ ఉన్న షేప్ ఒకటి, మీరు ఒక విధంగా స్మజ్ చేస్తే మాత్రం మీ స్మజ్జింగ్ అనేది ఒక ఫెయిల్యూర్ స్మజ్జింగ్గా ఉండిపోతుంది. అలా కాకుండా చేయాలంటే అక్కడ ఏ షేప్లో ఉంది, అక్కడ కర్వీగా ఉంటే కర్వీగా మీరు చూడండి, కర్వీగా చేయడానికి ట్రై చేయండి. లేదు ఇంకొకలా ఉంటే అలా షేప్ని బట్టి స్మజ్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక బెస్ట్ సజెషన్ అన్నమాట. సరేనా, చూడండి బ్రష్ సెట్టింగ్స్ తీసుకున్నాను, స్పేసింగ్ అనే దాన్ని తీసే చూడండి. స్పేసింగ్ అనేది వాల్యూస్ ఎలా మారుస్తున్నావు ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్పేసింగ్ అనేది తీసేసాను, ఇప్పుడు స్మజ్ చేస్తాను చూడండి. ఒక న్యూ లేయర్ పెట్టుకున్నాము, ఆటోమేటిక్గా మనం స్మజ్ చేసేస్తున్నాము ఎంప్టీ లేయర్లు, ఎలా మరి? ప్రాబ్లం కదా. ప్రాబ్లం ఏమీ కాదు, మనం ఆ పైన చూస్తే శాంపిల్ ఆల్ లేయర్స్ అనేదాన్ని టిక్ మార్క్ చేసుకున్నాం. అలా టిక్ మార్క్ చేయడం వల్ల మనం స్మజ్జింగ్ అనేది ఎంప్టీ లేయర్లో చేస్తున్నా కూడా మనం చేసే స్మజ్జింగ్ అనేది ఒక సపరేట్ ఎంప్టీ లేయర్లోకి స్మజ్ అవుతూ అది ఒక సపరేట్గా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు ఓవరాల్గా ఇదే మీరు స్మజ్జింగ్ సపరేట్ ఒక న్యూ లేయర్లో చేసుకుంటూ మీకు నచ్చిన వరకు చేసుకొని ఫేస్ వరకు దానికి డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటూ అలా కూడా చేయొచ్చు. స్మజ్జింగ్ అనేది సపరేట్ లేయర్లో వస్తుంది. మీరు ఎంత స్మజ్ చేస్తే అంత స్మజ్జింగ్ అనేది ఒక సపరేట్ లేయర్లో వస్తుంది. బట్ చాలామందికి ఇది ఐడియా లేదు, ఎలా వస్తుంది ఒక ఎంప్టీ లేయర్లో రావడం అనేది ఇంపాసిబుల్ కదా అని ఆలోచిస్తున్నారు. లేదండి, ఒక ఎంప్టీ లేయర్లో మనం చేసే స్మజ్జింగ్ అనేది వస్తుంది. దానికి ఒకే ఒక టెక్నిక్ ఏంటిదంటే శాంపిల్ ఆల్ లేయర్స్ అనేదాన్ని టిక్ మార్క్ చేసుకోవాలి. సరేనా, స్మజ్జింగ్ చేస్తూ ఉన్నాను. స్మజ్జింగ్ అనే దానికి చాలా టైం తీసుకుంటుంది, బట్ నార్మల్గా డిజిటల్ పెయింటింగ్లో నేను ఆ స్మజ్జింగ్ చేసేది. ఫోటో ఎడిటింగ్లో చేస్తామా? ఇప్పుడు ఫోటో ఎడిటింగ్లోనే ఫోటో ఎడిటింగ్లో కూడా చేస్తున్నారు, అవుట్డోర్ ఫొటోస్ తీస్తున్నారు, సమ్టైమ్స్ నాయిస్ అనేది యాడ్ అవుతుంది. అలాంటి నాయిస్ని తీయడానికి స్మజ్ టూల్ని వాడొచ్చా? వాడొచ్చు ఫ్రెండ్స్, బట్ స్మజ్జింగ్ అనేది ఒకే ఒక సపరేట్ లేయర్లో చేసుకొని ఒపాసిటీ అనేది దాన్ని తగ్గించుకుంటే అయిపోయింది.
లేదంటే స్మజ్ వాల్యూ అనేది తగ్గించుకొని స్మజ్ చేస్తే సరిపోయింది. స్మజ్జింగ్ అనేది యూజ్ అవుతుంది. మీరు వర్క్ని ఎక్కువగా నేర్చుకోవటానికి ట్రై చేయండి. నిజంగా అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే మీరు ఎలా అయినా వాడుకోగలరు. సరేనా, ఎక్కువగా టిప్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ సీక్రెట్స్ని తెలుసుకోవటానికి ట్రై చేయండి. మీ వర్క్లో ఏంటంటే అసలు వాటిని యూజ్ చేసుకోవడం తెలుసుకోండి. అందరూ చేసేదానికంటే కూడా మీరు డిఫరెంట్గా థింక్ చేయగలగాలి. అందరి దగ్గర ఉన్నది ఫోటోషాప్, బట్ కొంతమంది డిఫరెంట్గా థింక్ చేస్తున్నారు, కొంతమంది థింక్ చేయలేకపోతున్నారు. అందరి దగ్గర ఒకటే ఫోటోషాప్ ఉన్నప్పుడు అందరూ హై వర్క్స్ చేయొచ్చు కదా, బట్ చేయలేకపోతున్నారు. కారణం ఇమాజినేషన్ అన్నమాట. ఏంటంటే వర్క్లో ఉన్నటువంటి సీక్రెట్స్ అన్నీ తెలిస్తే మీరు కూడా చేయగలరు. చూడండి, స్మజ్జింగ్ అనేది కొంచెం స్పీడ్గా పెట్టి చూపిస్తున్నాను బికాజ్ మన ఛానల్లో చాలామందికి పేషెన్స్ చాలా తక్కువగా ఉంది. తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేయాలన్న థాట్తో ఉన్నారు. నిజంగా వాళ్ళని తప్పు అనటానికి లేదు, అందుకే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఇది కొంచెం స్పీడ్ పెంచేశాను. స్మజ్ చేస్తున్నాను, బట్ సేప్ ఎలా ఉందో అలానే మాత్రమే స్మజ్ చేస్తున్నాను, గమనించుకోండి. అక్కడ ఉన్న సేప్ ఒకటి, మనం చేసే స్మజ్జింగ్ ఒకటి అయితే మాత్రం రాంగ్ అన్నమాట. బట్ వాల్యూస్ అనేది చూస్తూ ఉండండి, సరేనా? బట్ సేమ్ వాల్యూస్ మీరు తీసుకున్న ఫోటో మీద వర్క్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటారా, ప్రతి ఇమేజ్ కూడా దానికంటూ ఒక ఓన్ స్టైల్ ఉంటుంది, దానికంటూ కొంత. సేమ్ వాల్యూస్ ఎప్పుడు యూజ్ చేయదండి. ఫోటోకు తగ్గ వాల్యూస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, సరేనా? స్మజ్జింగ్ అయితే అయింది, ఫేస్ స్మజ్జింగ్ అయింది, దీని మీద కలర్స్ పెట్టి ఓకే ఇది డిజిటల్ పెయింటింగ్ అనొచ్చు, బట్ మనం అలా చెయ్యము. ఎందుకంటే మన వర్క్లో స్టాండర్డ్ చూపించుకోవాలి, మన వర్క్లో ఒక గుర్తు ఉండాలి, అరే ఇది అతను చేశారేమో, తినే కదా అలా చేస్తారు, ఎవరు అలా చేయరు. అలాంటి మీకంటూ ఒక బ్రాండ్ ఇచ్చుకోండి, సరే? నార్మల్గా డిజిటల్ పెయింటింగ్ అనేది బ్రష్ టూల్ని వాడుకుంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ని తీసుకుంటూ కూడా చేయొచ్చండి. బట్ నేను స్మజ్జింగ్ చూడండి, హెయిర్ స్మజ్ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన స్పేసింగ్ అనేది తీసి మనం హెయిర్ స్మజ్ చేయాల్సింది. చూద్దాం, టీత్ అనేది చూడండి, టీత్ని స్మజ్ చేస్తూ ఉన్నాను. అందరూ ఒక డౌట్ అడుగుతున్నారు, డిజిటల్ పెయింటింగ్ చేసేటప్పుడు ఆయిల్ పెయింటింగ్ వాడతామా? అబ్సల్యూట్గా వాడతామండి, కంపల్సరీ యూజ్ చేస్తాం. బికాజ్ చూడండి, సపరేట్ లేయర్లోకి వచ్చింది కదా, మనం చేసే స్మజ్జింగ్ అనేది ఒక సపరేట్ లేయర్లోకి వచ్చింది. ఇది మీరు నేర్చుకున్నారు, ఇది ఒక సీక్రెట్, బట్ మీరు ఇప్పుడు తెలుసుకున్నారుగా. ఆ రెండింటిని మెర్జ్ చేసేసాను. బికాజ్ నేను ఓవరాల్గా ఏంటంటే, ఓవరాల్గా నేను మీరు కావాలంటే సపరేట్ లేయర్లోనే స్మజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే, ఇంతకుముందు మనం స్పేసింగ్ అనేది ఇచ్చాం కదా, అది తీసేయాల్సింది. బట్ నేను ఆ టైంలో అలా చేసేసాను. బట్ చూడండి, డూప్లికేట్ చేసుకున్నాను ఇమేజ్ని, ఆయిల్ పెయింట్ అనేదాన్ని తీసుకున్నాను. బట్ వాల్యూస్ అనేదాన్ని అబ్జర్వ్ చేయండి. కిందది ఏంటంటే, నేను ఎలా పెట్టుకున్నాను ఆ వాల్యూస్ అలా పెట్టుకోండి. బట్ ఏంటంటే, ఈ ఒక్క వీడియోతో కాదు, ఇంకా మనం చాలా సీక్రెట్స్ అనేవి ఉన్నాయి. సైన్ అనేది పెంచడం వల్ల ఏంటంటే, అక్కడ ఏవైతే హైలైట్స్ ఉన్నాయో వాటిలో లైటింగ్ అనేది, గ్లో అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ మీకు నచ్చి ఇదైతే పెట్టండి, ఆయిల్ పెయింటింగ్ అనేది పెట్టండి. ఆయిల్ పెయింటింగ్ పెట్టిన తర్వాత కూడా మనం స్మజ్జింగ్ చేయాల్సి ఉంటుంది, సరేనా? బట్ నేను పెట్టిన వాల్యూస్ అనేది ట్రై చేయండి, సరేనా?
బట్ ఏంది ఇలా ఫేస్ అనేది ఇలా మారిపోతుంది, బట్ ఇది ఓకేనా అని మీరు అనుకోవచ్చు. ఏం పర్లేదు, మనం చాలా సీక్రెట్స్ అనేవి చెప్పుకుంటాం. అందాకైతే ఇది నేను ఏదైతే చేశానో అది మీరు ట్రై చేయండి, సరేనా? సేమ్ వాల్యూస్ ట్రై చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొంచెం డెప్త్ ఆఫ్ నాలెడ్జ్, డెప్త్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని నేర్చుకుందాం, సరేనా? దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఆయిల్ పెయింటింగ్ని పెట్టినా ఓకే చేసుకున్నాను, ఫిల్టర్ అనేది అప్లై అవుతుంది. కొంత టైం వేస్ట్ చేయండి, మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఆల్వేజ్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. టాటా. నేను మీ ఫోటోషాప్ గురు.